फ्रेंड्स वेलकम टू माय चैनल केएसएनआर फैमिली व्लॉग्स ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు మీకు క్షీరాబ్ది ద్వాదశి యొక్క పవిత్రత గురించి అలాగే క్షీరాబ్ది ద్వాదశి యొక్క మహిమ గురించి భాగవతంలో చెప్పబడిన అంబరీషుని కథ అనేది మీకు ఈ రోజు చెప్తాను కార్తీక మాసం అంటే అత్యంత పవిత్రమైన మాసంగా చెప్తారు ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు పవిత్రమైన రోజులే అందులో ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి సోమవారంతో కలిసి వచ్చిన రోజు అందువల్న ఇంత పరమ పవిత్రమైన రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కదా ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి యొక్క మహిమను భాగవతంలో చెప్పబడిన అంబరీషుని కథ ద్వారా మీకు తెలియజేస్తాను సత్య సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోకుండా కేవలం విష్ణుపాద చరణమే శాశ్వతం అని భావించి అంబరీషుని అనే చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు కాలంది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేశారు ఇలా వ్రతం చేసిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనం చేసే సమయంలో అంబరీషుని దగ్గరికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయన్ని తన ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు దానికి దుర్వాస మహర్షి కాలందీలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో వెళ్ళాడు నదిలో స్నానం చేసి వస్తూ పారవస్యంతో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియల్లో భుజిస్తే కానీ వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు ఇలా అన్నాడు దుర్వాస మహర్షి నా అతిథి అతడికి అతిథి మర్యాదలు చేయడం నా ధర్మం మహర్షి భోజనం చేయకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురు అవుతానని అయితే ద్వాదశి గడియల్లో నేను పారాయణ చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణు కృప వర్తించదు బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి శుద్ధ జలాన్ని ద్వాదశి గడియల్లో సేవిస్తే ఉపవాస దీక్ష ముగిసినట్లు అవుతుంది అతిథిని గౌరవించినట్లే అవుతుంది ఒకవేళ అప్పటికీ మహర్షి కోపించి నన్ను శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి స్వీకరిస్తాను అని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా భావించి శుద్ధ జలాన్ని సేవించి మునిరాక కోసం చూస్తున్నాడు ఇంతలో నదీ స్నానం ముగించుకొని వచ్చిన దుర్వాసుడు జరిగినదంతా దివ్య దృష్టిలో గ్రహించి రాజు చేసింది మహా అపరాధంగా భావించాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపంతో తన జటాజూటంలో నుంచి ఒక కృత్యను సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడాడు భక్తవత్సుడు అయిన శ్రీహరి రాక్షసులకు మృత్యు చక్రమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యలపై ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం క్షణంలో దుర్వాస మహర్షి సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దుర్వాసుని వెంబడించింది సుదర్శన చక్రం జ్వాల నుండి దుర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదు అప్పుడు ఆ దుర్వాస మహర్షి బ్రహ్మను ప్రార్థించగా దుర్గాంత మహాద్రుతాలను మరించి సుదర్శన చక్రాల నుంచి రక్షించబడాలంటే కేవలం మహావిష్ణుమూర్తికి సాధ్యం అవుతుంది అని ఆయన్ను శరణు వేడటమే మంచిదని బ్రహ్మ సూచించాడు దీనితో శ్రీహరి చెంతకు చేరుకున్న దుర్వాసుడు మరణించమని రక్షించమని వేడుకున్నాడు దీనికి శ్రీహరి నేను భక్తులకు సదా దాసుని తన భక్తి పాశాలతో తమ భక్తులు తమ హృదయాల్లో బంధించి ఉంచుతారు భక్తులు చెర్పబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు శ్రీహరి సూచనతో దుర్వాస మహర్షి అంబరీషుడి వద్దకు వెళ్ళి తనను మరణించమని అడిగాడు ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది అని దుర్వాస మహర్షి అంబరీషుడితో చెప్తాడు దీనికి అంబరీషుడు ఓ మహర్షి ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పమే అని చెప్పి శ్రీహరిని ప్రార్థించడం జరిగింది దాంతో తిరిగి విష్ణు చక్రం విష్ణు సన్నిధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతోషపడిన దుర్వాసుడు ఈరోజు లోకాలన్నిటికీ భక్తి యొక్క గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది క్షీరాబ్ది పుణ్యతిథి రోజు
నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయధ్యాన్ని పొందుతారు అని దుర్వాస మహర్షి అంబరీషునికి అనుగ్రహిస్తాడు. చూసారా, క్షీరాబ్ది రోజున మీరు ఏమి చేసినా ఏమి చెయ్యకపోయినా ఈ కథను వింటే మీకు 1000 జన్మల పాపాలు నశించిపోయి ఎంతో పుణ్యం కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.